విచారణ ఎదుర్కోవాల్సిన చైర్మన్ సెక్రటరీని సెక్షన్ ఆఫీసర్ ని అందర్ని కాపాడే ప్రయత్నం చేసిండు జరిగిన అవకతవకలకు ఐటీ శాఖ కారణము ఐటీ శాఖను కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు తన శాఖ పరిధిలో తప్పిదాలు జరిగి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతోని చెలగాట మార్తున్నారు కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో ఉన్న ప్రధానమైన సమస్య ఉద్యోగ సమస్య ఆ ఉద్యోగ నియామకాలలో పారదర్శకత లోపించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలకు ప్రశ్నపత్రాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 317 ప్రకారం గవర్నర్ గారు తక్షణమే ఆ మొత్తం వ్యక్తులను సస్పెండ్ చేయొచ్చు కాబట్టి ఆమెకున్న విశేష అధికారాలను విచక్షణ అధికారాలను ఉపయోగించి వాళ్ళను సస్పెండ్ చేయడం ద్వారా ఒక పారదర్శకమైన విచారణ జరగడానికి అవకాశం కల్పించాల్సిందిగా మేము గవర్నర్ గారికి విజ్ఞప్తి చేశాము నేను కూడా అన్ని రకాలుగా పరిశీలిస్తున్నా నేను న్యాయ వ్యవస్థ నుంచి కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని భవిష్యత్తులో ఏం చర్యలు తీసుకోవాలనో తప్పకుండా చర్యలు తీసుకోవడానికి నేను ముందుకు వస్తాను నాకు ఎలాంటి శశబిశలు లేవు జరుగుతున్న పరిణామాలను నేను స్వయంగా నిశితంగా గమనిస్తున్నా పరిశీలిస్తున్నా తప్పకుండా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి గవర్నర్ గారు నిర్దిష్టమైన హామీ మాకు ఇవ్వడం జరిగింది।